నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం సాబుదనాలతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఎంతో టేస్టీగా మనం సాబుదనాలతో వడలు ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు సాబుదనాలని ఒక కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. ఇలా తీసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నానండి. 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనకు ఇలా రెడీ అయ్యాయి. ఇలా రెడీ అయినటువంటి సాబుదనాలని మనం స్ట్రెయినర్ యూజ్ చేస్తూ వాటర్ తీసేద్దామండి. వాటర్ తీసేసి ఇలా స్ట్రెయిన్ చేసుకొని పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు నేను పీల్ తీసినటువంటి ఆలుగడ్డలు ఒక చిన్నవి 2 తీసుకున్నానండి. వీటిని తురుముకొని మీరు కావాలంటే బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు. పచ్చివి తురుముకొని ఇలా ఆలు తురుము కూడా పక్కకు ఉంచుకున్నాను. ఇప్పుడు ముందుగా సోక్ చేసుకున్నటువంటి సాబుదనాలకి ఒక బౌల్లోనికి తీసుకుందాం. అదేవిధంగా తురుముకున్నటువంటి ఆలుగడ్డని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ రైస్ ఫ్లోరు కంప్లీట్ 1.5 కప్పు తీసుకున్నానండి. ఫస్ట్ 1/2 కప్పు, లాస్ట్కు 1 కప్ తీసుకున్నాను. కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాం. కొత్తిమీర యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని కంప్లీట్ ఈవెన్గా కలుపుకుందాం. మనం వాటర్ వేయకుండా కలుపుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే సాబుదనాల్లో తడిదనం ఉంటుంది, అదేవిధంగా ఆలులో కూడా ఉంటుంది వాటర్ అనేది. మనం వాటర్ వేయకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మనం పిండిని కూడా కంప్లీట్ ఈవెన్గా కలిపి తీసుకుందాం. ఇక్కడ నాకు వాటర్ వేయకుండా సరిపోయింది. చూడండి, ఇలా మనం ప్రిపేర్ చేసి వీటిని మీకు నచ్చినటువంటి షేప్లో కూడా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చండి. నేను చిన్న రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసి ఇలా ప్రెస్ చేసుకొని తీసుకున్నాను. మనం కంప్లీట్ పిండిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసి తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి సాబుదనాలతో ప్రిపేర్ చేసుకున్నటువంటి వాటిని కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. వీటిని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. రెండో వైపు కూడా టర్న్ చేసి 2 సైడ్స్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇలా అయ్యేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇదే విధంగా కంప్లీట్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి అన్నింటినీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కకు తీసుకుందాం. చూడండి, ఇప్పుడు సాబుదనా వడలు అనేవి ఈజీగా రెడీ అయిపోయాయి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉంటాను మరి.